హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి సర్కిల్. ఇక్కడ మనము AWH రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకు నోటిఫికేషన్ వేశారండి. అయితే ఇది మొత్తం కూడా అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు. అంగన్వాడీ టీచర్ పోస్టులు 41 పోస్టులు, తర్వాత అంగన్వాడీ ఆయా పోస్టులు 141 పోస్టులు, తర్వాత మినీ అంగన్వాడీ పోస్టులు 17 పోస్టులు ఉన్నాయండి. సో మొత్తం కూడా ఇదంతా కూడా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వాళ్లకు మాత్రమే, అది కూడా మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఏమేమి కండిషన్స్ ఉన్నాయనేది ఒక్కసారి చూద్దామండి. అంటే మినిమం ఏజ్ వచ్చేసరికి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 35 సంవత్సరాలు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి పెట్టారండి, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాము. మహిళా అభ్యర్థులకు కంపల్సరీ వివాహమై ఉండాలి. తర్వాత ఒకవేళ తను గ్రామ పంచాయతీ కనుక అప్లై చేస్తున్నట్లయితే ఆ గ్రామ పంచాయతీలో తను నివాసం ఉండే విధంగా ఉండాలి. లేదు మున్సిపాలిటీకి కనుక తను అప్లై చేస్తున్నట్లయితే ఆ మున్సిపాలిటీలో తను నివాసి అయి ఉండాలి. తర్వాత 10వ తరగతి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలండి. మినిమం క్లాస్ ఈజ్ 10th క్లాస్. మహిళా అభ్యర్థులు, రంగారెడ్డి జిల్లా మహిళా అభ్యర్థులు కంపల్సరీ ఆ 10వ తరగతి మాత్రం కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇది మాత్రం మస్ట్ అండి, మహిళా అభ్యర్థి అయి ఉండాలి. నెక్స్ట్ అండి, వెబ్సైట్ వచ్చేసరికి http://www.tg.nic.in అనే వెబ్సైట్ను ఒకసారి చూడండి. దాంట్లో రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు మనం డౌన్లోడ్ చేసుకొని మనము ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మనము అప్లై అనేది చేయొచ్చండి. ఇంపార్టెంట్ డేట్లు ఏంటంటే, స్టార్టింగ్ తేదీ వచ్చేసరికి September 5, 2020 నుంచి September 18, 2020 వరకు మహిళా అభ్యర్థులు వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనది శ్రీ సాయి సర్కిల్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ పోర్టల్. కంపల్సరీగా ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.